నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం దేశం కోసం తమ ప్రాణాలను అర్పించి దేశ ప్రజలకు మహోన్నత విజయాలను అందించిన సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ డైరెక్టర్ కల్న రమేష్ కుమార్ అన్నారు గురువారం స్థానిక చినవెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన స్వర్గం విజయ్ వర్ష్ జ్యోతికి స్వాగతం పలికిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారతదేశం గొప్ప విజయాన్ని సాధించిందని అన్నారు కేవలం 13 రోజుల్లో పాకిస్తాన్ ని మట్టి కరిపించి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆధ్వర్యంలో 50వ స్వర్ణ విజయ వర్ష్ ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా విశాఖపట్నం నుండి విజయవాడ మీదుగా బయలుదేరిన స్వర్ణ విజయ వర్ష్ విజయ జ్వాల జిల్లా కేంద్రానికి చేరుకున్నదని తెలిపారు దుష్టశక్తుల్ని దేశం నుండి తరిమి కొట్టడంలో దేశ సైనిక బలగాలు ఎల్లప్పుడూ ముందుంటాయని అన్నారు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో దేశ సైనికులు నిరంతరం ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారని చెప్పారు తాను 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన యుద్ధంలో పాల్గొన్న వీర సైనికుల్ని సన్మానించే భాగ్యం తనకి కలగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు డీఐజీ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ సైనిక దళాల విజయోత్సవాలను ప్రతి భారతీయుడు ఆస్వాదించాలని అన్నారు కేవలం 13 రోజుల్లో యుద్ధాన్ని ముగించడం పాకిస్తాన్ ని లొంగ తీసుకోవడం భారత సైనికుల ధీరోదాత్తమైన పోరాట శక్తికి నిదర్శనమని అన్నారు అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యుద్ధంలో భారతదేశం విజయం సాధించి పాకిస్తాన్ ని రెండుగా విభజించి తూర్పు పాకిస్తాన్ గా ఉన్నదానిని బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు 1971 యుద్ధంలో అమరులైన వారిని అందర్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు యుద్ధంలో పాల్గొని దేశానికి విజయాన్ని కట్టబెట్టిన సైనికుల్ని గౌరవించడం దేశ ప్రజలందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో విఎస్సి రావు నల్గొండ ఎమ్మెల్యే కంచల భూపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైద్ రెడ్డి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి మక్బూల్ హమ్మల్ మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్ పాపిరెడ్డి జోగారెడ్డి దినేష్ రెడ్డి బోర్డు సభ్యుడు ఏచూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎన్సీసీ పోలీస్ బ్యాండ్ మాజీ సైనికులతో న్యూ సైనిక్ భవన్ పానగల్ రోడ్ నుండి ర్యాలీగా బయలుదేరి క్లాక్ టవర్ మీదుగా చినవెంకరెడ్డి ఫంక్షన్ హాల్కి చేరుకుంది చినవెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 1971 ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్న సైనికుల్ని ఘనంగా సన్మానించారు